సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏదైనా ప్రతి సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేసేందుకు వీలుగా మైకులు గ్రామంలో అమర్చడం జరిగింది. కావున ఈ రోజు కార్యక్రమాన్ని గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, సర్పంచ్ చాడ నవీన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా గౌరవ ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, సర్పంచ్ నవీన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ సమస్యలపై మాట్లాడుతూ గ్రామానికి ఒక డబుల్ రోడ్డు, కొన్ని సీసీ డ్రైన్స్, లైబ్రరీ, వెజ్ మార్కెట్, కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లేష్, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండి మధు, రైతు బంధు మండల కన్వీనర్ రాజురెడ్డి, గడ ఎంపీడీఓ బిక్షపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ రాజు, ఆర్ఐ ప్రవీణ్, రైల్వే బోర్డు మెంబర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, విఆర్ఓ మరియు గ్రామ కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు నరసింగారావు, రమేష్ గౌడ్, అహ్మద్, నిజాం, బుచ్చిరెడ్డి, బాలయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, మల్లారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పడానికి ఆ రకంగా ఎదిరే సమస్యలకు ఒక 20 రోజులలో పరిష్కారం తీసుకెట్టి మిగతా వాటి అన్నింటినీ కూడా మరి 7 లేదా 8 రోజుల్లో పరిష్కారాన్ని తీసుకోవాలని సంబంధ శాఖ అధికారులు కూర్చోబెట్టారని చెప్పి సార్ ప్రణాళిక తయారు చేసుకొని ఈరోజు ఎంపీడీఓలందరినీ కూడా మన గ్రామాలకు సమస్యలను కూడా రీస్టౌట్ చేసుకోవాలని చెప్పి చెబుతుంది అధికారి. ఎవరి గారికి విశేష అధికారాలు ఉంటాయనేది కల్లారం చూసేటట్టు ఆయన విశేష అధికారాలు చిన్నపిల్లగా నమ్ముతాడు. అయినటువంటి విశేష అధికారులు కరీంనగర్లో చిన్నమంతరు అభివృద్ధి కార్యక్రమం, 25 నర్సరాపేట అభివృద్ధి కార్యక్రమం, చిత్తబడ్డ అభివృద్ధి కార్యక్రమం, ఇవన్నీ చెప్పుకుంటాం వచ్చే వారికి విశేష అధికారాలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం.